అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలో పొలిటీషియన్స్ కొంతమంది వస్తుంటారు, పోతుంటారు. వచ్చి పోయే మధ్యలో, రాక పోక మధ్యలో కొన్నేళ్ల పాటు వాళ్ళ హవా కొనసాగొచ్చు, లేదా కొన్నేళ్ల పాటు వాళ్ళు ఎంత పోరాటం చేసినా, ఎంత పేరు పేఖ్యాతలు ఉన్నా దిగువ స్థాయిలో ఉన్నాయి. అంటే గెలుపు ఆటములో ఉన్నా సరే ప్రజల్లో బ్యాడ్ నేమ్ తెచ్చుకోవచ్చు. రకరకాలు, అంటే పొలిటికల్ లైఫ్ అనేది భిన్నంగా ఉంటుంది. మంచి పేరు రావచ్చు, చెడ్డ పేరు రావచ్చు. ఏదైనా సరే వాళ్ళ కెరీర్ ముగిసేసరికి వాళ్ళకంటూ ఒక ఇమేజ్ రావాలని చాలామంది నాయకులు కోరుకుంటారు. సో ఇప్పుడు మన రాష్ట్రంలో చూసుకుంటే చాలామంది నాయకులు రాజకీయాల్లో వచ్చారు, పోయారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ ఎన్నిక వరకు చూసుకుంటే కొంతమంది నాయకులకు సీట్లు లేవు. మరి వాళ్ళ కెరీర్ దాదాపుగా క్లోజ్ అయిపోయినట్టేనా? ఇంకా వాళ్ళకి లేదా, ఛాన్స్ లేదా ప్రత్యక్ష రాజకీయాల్లో? అలా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఫస్ట్ పేరు ఆలపాటి రాజా గారు. తెనాలి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆలపాటి రాజా గారు. సీనియర్ పొలిటీషియన్, దాదాపుగా 35 సంవత్సరాల నుంచి పొలిటీషియను, పార్టీలో ఉన్నారు, చక్రం తిప్పారు, ఒకనొక సందర్భంలో జిల్లాని స్టీరింగ్ని చేతిలో పెట్టుకున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా పేరుంది, చంద్రబాబు గారికి అత్యంత ఆప్తుడు. ఇదంతా బాగానే ఉంది, పార్టీలో కూడా పట్టుంది, పార్టీలో టాప్ 10 లీడర్స్లో ఆయన కూడా ఒకడు. సో అంత పేరు ప్రఖ్యాతలు ఉన్నప్పుడు ఈ ఎన్నికల్లో ఆయన సీటు పొత్తుల్లో భాగంగా జనసేనకు వదులుకోవాల్సి వచ్చింది. ఆయనకి ఎన్నికల్లో సీట్ ఇవ్వాల, ఆల్మోస్ట్ కెరీర్ చివరి దశలోనే ఆయనకి సీట్ ఇవ్వలేదంటే ఇంకా నెక్స్ట్ ఎన్నిక ఇస్తారనుకోవచ్చా? నెక్స్ట్ ఎన్నికల్లో మేబీ ఉండకపోవచ్చు, ఏదో నామినేటెడ్ పదవులకు దేనికో పరిమితం అవ్వాలి. పార్టీ అధికారంలోకి వస్తే మంచి పదవి వస్తుంది, పార్టీ అధికారంలోకి రాకపోతే ఇంకా లేనట్టే. సో ఆయన, అలాగే దేవినేని ఉమామహేశ్వరరావు గారు, ఆయన కూడా సీనియర్ పొలిటీషియను, దాదాపుగా 25 ఏళ్ల నుంచి కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలో చక్రం తిప్పుతున్నారు. చాలామంది నాయకులను ఆయన పెంచి పోషించారు, చాలామంది నాయకులను పార్టీ నుంచి వెళ్ళగొట్టారు. కృష్ణా జిల్లాలో పార్టీని కకావికలం చేశారు, కష్టపడ్డారు, నిలబెట్టారు, పాడు చేశారు. మొత్తం చేసింది ఆయన ఒక రకంగా. కొత్త కొత్త నాయకులను తయారు చేశారు, కొంతమంది నాయకులను, మంచి మంచి నాయకులను వెళ్ళగొట్టారు. సో అటువంటి దేవినేని ఉమా గారికి ఈ ఎన్నికల్లో సీట్ లేదు. సో దేవినేని ఉమాగారికి సీట్ ఇవ్వకుండా ఉంటుంది పార్టీ అని ఎవరు ఊహించాల? అయితే ఇక్కడ ఒక చిన్న కండిషన్, మన ఛానల్లో మాత్రం చాలా సందర్భాల్లో చెప్పాం దేవినేని ఉమాగారికి సీటు డౌటు ఇవ్వకపోవచ్చు అని. మన ఛానల్లో చాలాసార్లు చెప్పాం, మేబీ అది కొంతమంది వింటే వినొచ్చు లేదా వినకపోవచ్చు, కానీ మన ఛానల్లో దాదాపుగా 2 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాం ఇదిగో సీటు ఉండకపోవచ్చు, సో అని. అందులో దేవినేని ఉమాగారి పేరు నేను చాలాసార్లు ప్రస్తావించాను. ఆయన వర్గం నాకు ఫోన్లు చేసి నా మీద ప్రెజర్ తీసుకొచ్చి అది తను అన్నారు. ఇప్పుడు అదే జరిగింది. సరే, అదంతా పక్కన పెట్టేస్తే దేవినేని ఉమాగారికి కూడా కెరీర్ చివరి దశలో సీట్ లేదంటే దాదాపుగా ఇంకా లేనట్టే. పార్టీ అధికారంలోకి వస్తే ఆయనకు కూడా మంచి పదవి ఉంటుంది, అంత బాగుంటే రాజ్యసభ ఇస్తారు, లేదంటే ఎమ్మెల్సీ ఇస్తారు, లేదా ఏదో నామినేటెడ్ పదవి పెద్ద పదవి ఇస్తారు, లేకపోతే సైలెంట్గా ఉండాల్సిందే, మీడియాకి పరిమితం అవ్వాల్సిందే ఆయన. ఇక బీజేపీలో కూడా కొంతమంది ఉన్నారు, జీవీఎల్ నరసింహారావు గారు, సోమవీర్రాజు గారు. సోమవీర్రాజు గారు ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిందంటూ లేదు, ఎమ్మెల్సీ అయ్యారు 2014లో. పొత్తులో భాగంగా గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఆయనకు పార్టీ ఎమ్మెల్సీ ఇచ్చింది, ఎమ్మెల్సీ అయ్యారు. ఆ తర్వాత ఆయన ఎప్పుడు కూడా పబ్లిక్ రిలేషన్స్ లేదు. యాక్చువల్లీ 2014లోనే ఆయనకు రాజమండ్రి సిటీను రూరల్లో సీట్ ఇస్తే ఆయన వదులుకున్నారు, వదులుకొని మరొకరికి ఇచ్చేశారు. సో అట్లా ఆయనకు ఇప్పటి వరకు ఎప్పుడు పోటీ చేయలేదు. ఈ ఎన్నికల్లో మాత్రం ఏదో ఒక సీట్ ఆశించారు, కైకలూరు సీట్ ఆశించారు, కైకలూరు నుంచి పోటీ చేయాలని అనుకున్నారు, లేదా అనపర్తి అడిగారు. ఇలా ఏది ఇవ్వకపోయేసరికి ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారు. మేబీ ఇంకా ఆయన కూడా ప్రత్యక్ష రాజకీయాలు, పబ్లిక్ రిలేటెడ్ రాజకీయాలకు ఆయన కూడా దూరంగా ఉన్నట్టు. అలాగే జీవీఎల్ నరసింహారావు గారు, ఆయన ఎవరో కూడా జనాలకు చాలామందికి తెలియదు. 2014లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చిన తర్వాత ఓహో జీవీఎల్ నరసింహారావు గారు అనే వ్యక్తి ఉన్నారు, ఆయన పలానా కమ్యూనిటీ, ఆయనది పలానా జిల్లా, ఆయన పలానా ఐడియాలజీ అని చెప్పి తెలిసింది. సో ఇప్పుడు ఆయన కూడా అలాగే ఇంకా చాలామంది ఉన్నారు. సో ఇలా టీడీపీ, జనసేన, బీజేపీలో, జనసేన పార్టీలో కూడా నాగబాబు గారు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు, ఈ ఎన్నికల్లో ఆయన పోటీ చేయట్లే, మేబీ ప్రత్యక్ష ఎన్నికల్లో ఇంకా ఆయన ఉండకపోవచ్చు. అలా చాలామంది నాయకులను 3 పార్టీలు కూడా పక్కన పెట్టాయి. అందులో తెలుగుదేశం పార్టీ పక్కన పెట్టిన నాయకులే ఇప్పుడు కల్మట వెంకటరమణ గారు కానీ, గుండా లక్ష్మీదేవి గారు కానీ. అలా మనం ఆ చివరి నుంచి చూసుకుంటే ఈ చివరి వరకు కూడా కొంతమంది పెద్ద పెద్ద పేరు పోసిన నాయకులు సైడ్ అయిపోయారన్నమాట.